ॐ समर्थ सद्गुरु की जै गुरुमध्ये स्थितं विश्वं विश्वमध्ये स्थितो गुरुः गुरुर्विश्वं न चान्योऽस्ति तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः सदानीम् ववृक्षस्य मूलादिवसा सुधस्राविणं तिक्तमप्यप्रियन्तम् तरुण कल्पवृक्षाधिकम् साधयन्तम् नमामिश्वरम् सद्गुरुं सायिनाथम् नमामिश्वरम् सद्गुरुं सायिनाथम् నమామీశ్వరం సద్గురు సాయినాథం శ్రీ సాయి సచరిత్ర ఇరవై రెండవ అధ్యాయం తరువాయి భాగ శ్రవణానికి మీ అందరికీ సప్రేమపూర్వక ఆహ్వానం ఈ భాగంలో అమీర్ షక్కర్ వృత్తాంతాన్ని దర్శించుకుందాం ముందు భాగంలో ద్వారకామాయి వేరు కాదని నేను వేరు కాదని బాబా మనకు స్పష్టంగా తెలియజేశారు అమీర్ షక్కర్ అనే వ్యక్తి దళర్ వ్యాపారం చేసుకునేవారు వీరు కొరాలే అనే గ్రామంలో ఉండేవారు ఇది కోపరగావ్ తాలూకాలోనే ఉండేది వీరు బాబాగారి భక్తుడే కానీ వీరికి సంధివాత రోగం వచ్చింది బాగా నొప్పులు వచ్చాయి వ్యాపారం చేసుకోలేకపోయాడు అందుకని వ్యాపారాన్ని మానవేసి షిరిడికి వచ్చారు ఈ దుఃఖాన్ని తొలగించుకోవాలి అని బాబాగారిని దర్శించుకున్నాడు బాబాగారి పాదాలకు నమస్కరించాడు తన రోగాన్ని నయం చేయమని బాబాగారిని ప్రార్థించాడు బాబాగారు చెప్పారు ప్రశాంతంగా చావుడిలో ఉండు ప్రశాంతంగా అన్నమాట చాలా ప్రధానం ఎందుకో మళ్ళీ మనం చూద్దాం కాబట్టి ప్రశాంతంగా చావుడిలో ఉండు అని బాబాగారు ఆజ్ఞాపించారు సరే వెళ్ళి చావుడిలో ఉన్నాడు అమీర్శక్కర్ ఆ చావుడి ఎలా ఉందో ఒకసారి చూద్దాం చాలా పురాతనమైన కట్టడం కప్పు బాగలేదు నేల బాగలేదు నేలంతా ఎగుడు దిగుడుగా ఉంది గోడలు చూస్తే చుట్టూ కన్నాలు కంతలు తొండలు బల్లులు పాములు తేళ్ళు స్వేచ్ఛగా వస్తూ ఉన్నాయి పోతూ ఉన్నాయి ఆ ఊరి కుక్కలు అక్కడే ఉండేటివి కొంతమంది కుష్ఠ రోగులు అక్కడే ఉన్నారు అక్కడ వాతావరణం చాలా ఇబ్బందికరంగానే ఉంది అమీర్ షక్కర్కి ఇతనికి ఉన్న పలుకుబడికి షిరిడిలో ఇంతకన్నా మెరుగైన సౌకర్యాల కల విడిదలో ఉండగలడు కానీ బాబాగారి ఆకిన చావుడిలో ఉండమని ఒకసారి వాన వచ్చింది ఆ వానకి కప్పు ఉరుస్తూ ఉంది చావుడు మొత్తం తడిసిపోయింది ఒకటే చలిగాలి అటువంటి తేమ వాతావరణం ఇన్ని కష్టాలు ఉన్నా ఇన్ని అసౌకర్యాలు ఉన్నా అతని అదృష్టం ఏంటంటే రోజు విడిచి రోజు బాబాగారు మసీదు నుంచి చావుడికి వచ్చేవారు చావిడిలో రాత్రి ఉండేవారు అలా బాబాగారి సాన్నిధ్యం వీరికి దొరికింది అమీర్ షక్కర్కి బాబాగారి సాన్నిధ్యమే మహాప్రసాదము అనుకున్నాడు బాబాగారి వచనం చావుడిలో ఉండు ప్రశాంతంగాని కాబట్టి బాబాగారి వచనమే ఔషధం అనుకున్నాడు కాబట్టి అక్కడ ఆయన ఉంటూ ఉన్నారు కీళ్ళనొప్పి ఎక్కువ కాగసాగింది రోగ తీవ్రత ఎక్కువ అవుతుంది సహజంగా అతడి రోగానికి ఈ తేమ వాతావరణం సరిపోయింది కాకపోయినా అతడు బాబాగారి పట్ల ఉంచిన పూర్తి విశ్వాసం ఈ వాతావరణాన్ని అతనికి సరిపోయేట్టు చేసింది బాబాగారు సరిగ్గా కోరుకునేది ఈ విశ్వాసాన్నే ఈ విశ్వాసం కోసమే బాబాగారు ముందు మిరికత్త అన్నారు తల్లికి తన బిడ్డల పట్ల అత్యంత ప్రేమ బిడ్డలకు తల్లి పట్ల విశ్వాసం లేకపోతే తల్లివారిని ఎలా రక్షిస్తుంది అన్నారు అమీర్ శక్కర్ ఆ విశ్వాసాన్ని తన పట్ల ఇప్పుడు ఉంచారు కాబట్టి బాబాగారు అటువంటి అననుకూల వాతావరణంలో అతను ఉన్న అతడి ఆరోగ్యానికి అది సరిపోయేట్టు చేశారు అలా అతడి ఆరోగ్యం క్రమంగా మెరుగవుతూ ఉంది ఒక్కసారి గమనించండి బాబాగారు ఎటువంటి ప్రదేశంలో ఉంచారు అతన్ని సహజంగా అతని రోగానికి వ్యతిరేకంగా ఉండే వాతావరణం ఇలా ఉంటాయి బాబాగారి చర్యలు బాబాగారి ప్రతి చర్య ఇలా వింత గొలుపుతూ ఉంటుంది మిరికర్తో అదే మాట అన్నారు బాబా ఊరికే చూడటమే కానీ ఈమె యొక్క వింత చర్యలను ఎవరు అర్థం చేసుకోలేరు ఎవరికి అర్థం కావు అన్నారు ఒక్కసారి బాబాగారి వింత చర్యలు మనం గుర్తుకు తెచ్చుకుంటే మొదటి అధ్యాయంలోనే బాబాగారు గోధుమలు విసిరారు మసీదులో హేమడ్ పంత్ గారు చూశారు హేమడ్ పంత్ గారికి గోధుమలు ఎందుకు విసిరారో అర్థమైందా కాలేదు కాసేపుటికి చావడానికి సిద్ధంగా ఉన్న మేకను నరకమన్నారు బడే బాబాను శ్యామాను దీక్షిత్ను ఎవరికైనా అర్థమైందా కాలేదు రెండు మేకలను ముప్పై రెండు రూపాయలు పెట్టి కొనుగోలు చేసి బాబాగారు మసీదుకు తీసుకొస్తే అంత ఖర్చు పెట్టారు బాబా అన్నారే కానీ వారు ఎందుకు కొన్నారో ఎవరికైనా అర్థమైందా పోనీ శ్యామకు తాత్యకు అర్థమైందా లేదు బూటీతో ఈ మందిరం పూర్తయితే మనమే ఇక్కడికి వచ్చి ఉందాం అని బాబాగారు అంటే బూటీకి అర్థమైందా బాబాగారు తమ శరీరాన్ని విడిచేందుకు రెండు ఏళ్ల ముందే ఇదే నా సీమాల్లంఘన అని స్పష్టంగా చెప్తే ఎవరికైనా అర్థమైందా దాసకి అనుమానం వస్తే నువ్వు తిరిగి వెళ్ళేటప్పుడు కాకా పనిపిల్ల నీ సందేహాన్ని తీర్చుతుంది అని అంటే అక్కడ ఉన్నవారికి ఎవరికైనా అర్థమైందా లేదు కాబట్టి బాబాగారి ఇటువంటి వింత చర్యలు ఎవరికీ ఎప్పటికీ అర్థం కావు చేయాల్సిందల్లా వారి మాటను పూర్తిగా నమ్మటమే వారి అటువంటి శక్తిని సమర్థతని మనం గ్రహించగలిగితే చాలు బాబాగారి చికిత్స విధానం ఇలాగే ఉంటుంది బూటీకు ఒరిజినల్ వస్తే ఏ మందులు వాడమంటారు బాబా అని అంటే కీర్ కలిపివు అన్నారు ఒకసారి ఇంకొకసారి తమ చేత్తో నీకు విరోచనాలు ఆగిపోవాల్సిందే అని శాసించారు ఆగిపోయినాయి చలిజ్వరం బాబా అని అంటే కుక్కకు పెరుగన్నం పెట్టు అన్నారు ఇలా విచిత్రమైన చికిత్సలు ఉంటాయి బాబాగారి వద్ద కనుక బాబాగారు ఏ చర్యను అర్థం చేసుకుందామని గట్టిగా ప్రయత్నించబల్ల అది మనకు అవసరమైతే వారు తెలియచేస్తారు మనం చేయాల్సిందల్లా వారిని పూర్తిగా విశ్వసించి వారి సమర్థతను గుర్తించి వారు చూపిన మార్గంలో నడవటమే ఆ విశ్వాసాన్ని అమీర్ షెక్కర్ ఇక్కడ ఉంచారు కాబట్టి ఇటువంటి వాతావరణం అతడికి సరిపోయేట్టు చేశారు బాబా ఇంకొక నియమాన్ని పెట్టారు బాబా చావుడిలోనే ఉండాలి తొమ్మిది మాసములు ఉండాలి కనీసం మసీదుకు కూడా రావద్దన్నారు తమ దర్శనానికి రావద్దన్నారు ఇటువంటి ఆంక్షలు పెట్టారు సరే దర్శనానికి అతడు మసీదుకు పోకపోయినా చావుడులోనే ఉంటున్నాడు కాబట్టి ప్రతిరోజు బాబాగారు లైండ్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు భిక్షకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు బాబాగారు దర్శనం అవుతూ ఉంటుంది పైపెచ్చు రోజు విడిచి రోజు మసీదు నుంచి బాబా చావడికి వస్తున్నారు చావడిలో హారతి జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇతరు హారతిని కూడా చూస్తూ ఉన్నాడు హారతి అయిపోయిన తర్వాత భక్తులందరూ వెళ్ళిపోయిన తర్వాత బాబాగారితో పాటు చాలాసేపు కూర్చొని మాట్లాడుతూ ఉండేవారు ఇలా బాబాగారి సాంగత్యం దొరికింది సాక్షత్తు భగవంతుడి సాంగత్యం దొరికింది ఎంత అదృష్టం కావాలి ఎంత భాగ్యం కావాలి సాక్షత్తు భగవంతుడితో సాంగత్యం ఎన్ని జన్మలు తపస్సు చేశాడో శక్కర్ కానీ మా ఎలా ఉంటుందో చూడండి ఇలా బాబాగారి సాంగత్యాన్ని పొందాడు ఇంతటి సుఖాన్ని పొందుతూ ఉన్నాడు ఇదే అతని మహాభాగ్యం కానీ దీన్ని గుర్తించలేకపోతూ ఉన్నాడు ఇటువంటి సాంగత్యం పొందాలి అని అంటే ఇటువంటి సుఖాన్ని ఎటువంటి ఆనందాన్ని అనుభవించాలి అని అంటే ఎవరికైనా సరే దుర్లభం కానీ అయాచితంగా బాబాగారి సాంగత్యం లభించింది దానిని గుర్తించలేకపోతూ ఉన్నాడు గుర్తించలేకపోవడమే దురదృష్టం అతనికి ఆరోగ్యం మెరుగవుతూ ఉంది అతని ఆలోచన విధానం మారుతూ ఉంది ఇది మాయా భగవంతుడికి మనకు ఎంత అడ్డుగా నిలుస్తుందో చూడండి ఆలోచిస్తున్నాడు అమీర్ షెక్కర్ ఇక్కడ బందీఖానా లాగా ఉంది ఎటువంటి సుఖము లేదు విసుగు వస్తూ ఉంది ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుండు అనుకుంటున్నాడు ఆలోచించాడు నిశ్చయించుకున్నాడు ఇక చావడిలో ఒక్కరోజు కూడా ఉండకూడదు అని అనుకున్నాడు బాబాగారికి చెప్పకుండా బాబాగారు తనకు నియమించిన ప్రదేశాన్ని అంటే చావడిని వీడి షిరిడి వదిలి కోపర్గావ్ వెళ్ళాడు ఒక ధర్మసత్రంలో చేరాడు దీని కొద్దిగా మనం గ్రహిస్తే బాబాగారి సాంగత్య సుఖంలో ఉన్న వ్యక్తి ఇప్పుడెక్కడికి వెళ్ళాడు వేరే ఊరికి వెళ్ళాడు బాబాగారు తమకు నియమించిన ప్రదేశాన్ని వీడి వెళ్ళాడు అంటే భగవంతుడి సాంగత్యానికి దూరమయ్యాడు ఏంటి అతని మనసులో సుఖాలను పొందాలి అన్న లాలస ఈ కోరిక ఎప్పుడైతే జనించిందో సుఖాన్ని పొందాలి అని వచ్చిందో సుఖాలను పొందాలన్న ఈ కుతూహలం పెరిగిందో సహజంగా మనసు భగవంతుడిని లేదా గురువుని మర్చిపోయింది వారి సాంగత్యాన్ని కోరుకోలేదు ఆరోగ్యం బాగలేకపోయినప్పుడు తను దుఃఖంతో ఉన్నప్పుడు తన ఊరిలో ఉన్నప్పుడు బాబాగారు గుర్తుకు వచ్చారు బాబాగారి వద్దే ఈ రోగం నయమవుతుంది అనుకున్నారు బాబాగారి వద్దకు వచ్చారు బాబాగారి పట్ల విశ్వాసాన్ని చూపాడు ఆరోగ్యం కాస్త మెరుగైందో లేదో ఇప్పుడు సుఖం కావాల్సి వచ్చింది ఈ సుఖం కావాలి అన్న ఈ కోరిక బాబాగారికి లేదా భగవంతుడికి దూరం చేస్తూ ఉంది అందుకే మనసు సుఖాలలో ఉన్నప్పుడు భగవంతుడు రారు భగవంతుడు గుర్తుకొచ్చేది దుఃఖంలో ఉన్నప్పుడు మాత్రమే అందుకు కుంతిదేవి అయ్యా నీ నామస్మరణ ఎప్పుడు నాలో జరిగేటట్టు నాకు దుఃఖాల పరంపరను ఇవ్వు అని ప్రార్థించింది ఇటువంటి దురదృష్టాన్ని మనం ఇక్కడ షక్కర్లో గమనించవచ్చు గారికి దూరమయ్యారు సరే వచ్చి ధర్మసత్రంలో చేరాడు ధర్మసత్రంలో తను ఇంకొక ఫకీర్ ఉన్నారు అంతే ఇంకెవరూ లేరు రాత్రి సమయం ఆ ఫకీర్ కూడా కాసేపుటికి చనిపోయేట్టు ఉన్నాడు అతనికి చాలా దాహంగా ఉంది కాస్త మంచినీరు త్రాగించమని షక్కర్ని అడిగాడు షక్కర్ మంచినీరు త్రాగించాడు అంతే షక్కర్ మంచినీరు త్రాగించగానే అతడు మరణించాడు అదిరిపోయాడు రాత్రి సమయం ఇంకెవరూ లేరు అతను చనిపోయాడు తెల్లవారితే ప్రజలు పోలీస్ వస్తారు అతడి గురించి విచారణ చేస్తారు ఉన్నది తనే కాబట్టి తను నిజం చెప్తాడు అయ్యా నేను మంచినీరు ఇచ్చాను అతడు త్రాగి చనిపోయాడు అని ఇతరు నిజం చెప్పిన వాళ్ళు నమ్మరు అతడి మరణానికి ఇతడికి సంబంధం ఉంది అనుకుంటారు మొట్టమొదట ఇతడిని జైల్లో పెడతారు తర్వాత కేసు జరుగుతుంది విచారణ చేస్తారు ఎప్పటికో తేలుతుంది అతడు సహజంగా మరణించాడని అప్పటి వరకు షక్కర్ జైల్లో ఉండాలి ఇప్పుడు చావడిని ఖానా అనుకొని ఇంత దూరం పారిపోయి వచ్చారు బాబా గారికి కూడా చెప్పకుండా ఇప్పుడు ఈ పరిస్థితిలో తిరిగి నిజమైన బందీఖానాకి పోతానేమో అని భయం వేసింది అంతే ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేకపోయాడు వెంటనే షిరిడీకే వెళ్దామని నిశ్చయించుకున్నాడు ఇప్పుడు అంటున్నాడు బాబా ఎలా చేశారేమిటి ఇదెక్కడ పాపం ముంచుకొచ్చింది బాబా చేశారా ఇలా ఇప్పుడు బాబాగారు గుర్తుకొస్తున్నారు అదే మనం చేశా సుఖాన్ని కోరుకున్నప్పుడు భగవంతుడు గుర్తుకు ముందు దుఃఖంలో ఉన్నప్పుడు బాబాగారు గుర్తుకొచ్చారు మళ్ళీ ఇప్పుడు కష్టం వచ్చింది తిరిగి భగవంతుడు గుర్తుకొస్తున్నాడు ఇది మనిషి నైజం ఇది మాయా ప్రభావం కాబట్టి బాబాను అడుగుతున్నాడు బాబా ఇలా చేశారేమిటి బాబాగారు ఎప్పుడు చేయలేదు బాబాగారు ఎప్పుడు శ్రేయస్సునే చేస్తారు చేసుకుంది తనే అందుకే బాబాగారికి దూరం అయ్యారు ఇటువంటి పరిస్థితిని తనే చేతులారా కొని తెచ్చుకున్నాడు ఇటువంటి పాపం ముంచుకొచ్చింది ఏమిటి ఇది నా కర్మే ఎలా ఫలించింది అని నాకు నిశ్చయంగా తెలుసు బాబా మీ ఆజ్ఞను మీరి కోపరుగా వచ్చాను అందుకే నాకు శిక్ష బాబా నన్ను ఈ కష్టం నుంచి బయటికి లాగి తీసుకువెళ్ళి షిరిడిలో పడేయండి కాబట్టి ఏ షిరిడి నుంచి బాబా గారికి చెప్పకుండా పారిపోయి వచ్చాడో తిరిగి ఇప్పుడు అదే షిరిడికి ప్రయాణం అవుతూ ఉన్నాడు భయం భయంగా అమీర్ షెక్కర్ నడుస్తూ ఉన్నాడు ముందుకు నడుస్తూ ఉన్నాడు వెనుకకు చూస్తూ ఉన్నాడు నడితో బాబా బాబా అనుకుంటూ ఉన్నాడు చావుడికి చేరితే కానీ తన మనసుకు శాంతి లభించదు అని చింతిస్తూ వెళ్తూ ఉన్నాడు వెళ్ళాడు వెళ్ళాడు షిరిడి చేరాడు చావడి చేరాడు చావడికి చేరాక తన మనసుకు ప్రశాంతత అనిపించింది ఇలా జరిగాక అతడు చెడు మార్గాన్ని వదిలి మంచిగా ప్రవర్తించసాగాడు అన్నారు హేమడ్ పంత్ ఇప్పటి వరకు ఎటువంటి చెడు మార్గంలో ఉన్నారో ఒక్కసారి గమనిద్దాం సావడిలో బాబాగారి సాంగత్య సుఖం అతనికి దొరికింది ఈ సుఖాన్ని గుర్తించలేక ఇంకా ఏదో సుఖాన్ని కావాలి అనుకున్నాడు ఆ సుఖం ఇక్కడ లభించదు అని ఎక్కడికో వెళ్ళాలి అనుకున్నారు ఆ సుఖం ఇక్కడ లేదనుకొని ఇక్కడ విసుగు పుట్టింది ఆ విసుగు పుట్టగానే ఎక్కడికో వెళ్ళే ప్రయత్నం చేశాడు ఆ వెళ్ళడం కూడా బాబాగారి ఆజ్ఞను ధిక్కరించి బాబాగారు తనకు నియమించిన నియమాన్ని ధిక్కరించి పోనీ షిరిడి వదిలిపెట్టి వెళ్ళాలి అంటే బాబాగారి అనుమతి కావాలి కదా ఆ సంప్రదాయాన్ని కూడా వ్యతిరేకించి నేరుగా కోపరగా వెళ్ళాడు అంటే ఇక్కడ బాబాగారు తనకు సహాయం చేశారు తన ఆరోగ్యం కాస్త మెరుగుపడింది బాబాగారు చేసిన ఈ సహాయానికి కొద్దిగా కృతజ్ఞతగా ఉందాం అన్న భావం కూడా లేదు ఇవన్నీ లోపించాయి ఇది హేమడ్ పంత్ గారు చెప్తున్నారు ఇప్పటి అతను చేసిన చెడు మార్గాన్ని వీడాడు అని ఇది చెడు మార్గం అంటే కాబట్టి ఎప్పుడైతే సుఖాన్ని పొందాలి అనుకున్నాడో ఇన్ని తప్పులు చేశాడు అందుకు బాబా చెప్పారు మొదట ప్రశాంతంగా చావుడిలో ఉండు అన్నారు ఇతడి మనస్తత్వం తెలుసు మళ్ళీ సుఖాలు కోరుకుంటాడు ఈ సుఖాన్ని కోరుకున్నాడా మానసిక ప్రశాంతత చెడిపోతుంది కాబట్టే ప్రశాంతంగా చావుడిలో ఉండు అన్నారు తొమ్మిది నెలలు ఉండమన్నారు ఆ గురువాజ్ఞను ధిక్కరించాడు వారి ఆజ్ఞను మీరాడు ఇది చెడు మార్గం ఇక్కడ బాబాగారిని ప్రార్థన చేస్తూ కోపరగావంలో ఈ పాపం ఎక్కడి నుంచి ముంచుకొచ్చింది బాబా అనుకున్నాడు శక్కర్ ఏ పాపం ముంచుకొచ్చింది అంటే తన చేతితో మంచినీరు ఇచ్చాడు ఆ ఫకీర్ చనిపోయాడు ఇది తనకు పాపం వచ్చింది అనుకున్నాడు ఎలా వస్తుంది పాపం ఆలోచించండి అతని సంకల్పం మంచిదే ఆ ఫకీర్ దాహంగా ఉంది అన్నాడు అతడే మంచినీరు ఇమ్మన్నాడు ఆ దాహాన్ని తీరుద్దామనే మంచి సంకల్పంతో ఇతడు మంచినీరు ఇచ్చాడు అతడు చనిపోయాడు అది అతడి ప్రారంధం ఇతడికేమి పాపం రాదే కాబట్టే సంకల్పం ఇప్పుడు మంచిగా ఉండాలి చెడు సంకల్పం అయితేనే పాపం వస్తుంది కాబట్టి ఇతడికేం పాపం రాలా కానీ అది తనకి పాపాన్ని తెస్తుందేమో అని భయపడుతూ ఉన్నాడు ఇలా మళ్ళీ చావుడు చేరుకున్నాడు చెడు మార్గాన్ని వదిలాడు మంచిగా ప్రవర్తించసాగాడు సరే చావుడులో మళ్ళీ ఉంటున్నాడు అమీర్ షక్కర్ అతని ఆరోగ్యం నయమైంది చావుడలో మూడు భాగాలు ఉన్నాయి మూడు భాగాలలో ఆగ్నేయ మూలలో బాబాగారు ఉండేవారు ఆ బాబాగారు పడుకునే దగ్గర నాలుగు ప్రక్కల నాలుగు పలకలు పెట్టేవారు అందులో దీపం వెలుగుతూ ఉండేది ఒకరోజు ఈ వెనుక వెనుకవైపు అబ్దుల్లా ఉండేవారు అబ్దుల్లా మంచి భక్తుడు బాబాగారికి అబ్దుల్లా అంటే మొట్టమొదటగా బాబాగారి వద్దకు వచ్చిన షిరిడియేతర మహమ్మదీయ భక్తుడు అబ్దుల్లా తను చనిపోయేంత వరకు షిరిడిలోనే ఉన్నారు మంచి భక్తుడు బాబాగారికి చాలా సేవ చేశారు అబ్దుల్లా షిరిడికి రాగానే బాబా అంటారు ఆలా మాలా క్రాలా బాబాగారి భాష కూడా చాలా బాగుంటుంది ఆలా మాలా క్రాలా అలా వచ్చాడు మాలా నా క్రాలా కాకి అంటే నా కాకి వచ్చింది అన్నారు కాకిని ఎందుకు అన్నాడంటే అబ్దుల్లా నల్లగా ఉండేవాడు ఎవరు వదిలిపెట్టరండి బాబా ఏదో ఒక షార్ట్ కట్ నేమ్ ఏదో ఒక పేరు పెట్టేసి పిలిచేవారు వారికి ఆ పేరే స్థిరపడిపోయేది సరే అటువంటి అబ్దుల్లా చావుడలో ఉన్నారు అర్ధరాత్రి అయింది బాబాగారు అబ్దుల్లా అని కేకేశాడు అబ్దుల్లా ఇక్కడ దీపం తీసుకురా నా పక్కలోకి దయ్యం వచ్చి చేరింది చూడు అన్నాడు రెండు మూడు సార్లు బాబాగారు పిలిచారు అబ్దుల్లా పరుగున వచ్చాడు ఇప్పుడు అది ఇక్కడే ఉండింది చూడరా అంటున్నాడు అబ్దుల్లా దీపం పెట్టి వెతుకుతూ ఉన్నాడు అతనికి ఏమి కనపడల బాబా నాకేం కనపడలేదు అంటున్నాడు కళ్ళు తెరచి సరిగ్గా చూడరా అంటున్నాడు బాబా అబ్దుల్లా బతుకుతూ ఉన్నాడు బాబాగారు సట్కాతో మాటిమాటికి నేలపై కొడుతూ ఉన్నాడు అర్ధరాత్రి ఈ శబ్దానికి చుట్టుప్రక్కల అందరూ లేచారు అమీర్ షక్కర్ కూడా లేచాడు బాబాగారి మాటలు విన్నాడు ఇతడికి బాబాగారి మాట్లాడే పద్ధతి బాగా తెలుసు కారణం ఏంటి అదిగో చావుడిలో ఉన్నన్ని రోజులు రాత్రులు బాబాగారితో మాట్లాడుతూ ఉన్నాడు బాబాగారు సాంగత్యాన్ని పొందిన వ్యక్తి కాబట్టి బాబాగారు మాట్లాడే పద్ధతి తెలుసు వారు ఏది మాట్లాడితే దానికి అర్థం ఏంటో ఇతడికి అవగాహనకు వచ్చింది కాబట్టి బాబాగారు ఎలా అంటున్నారు సట్కాత నెలపై కొడుతున్నారు అని అంటే ఏదో పాము వచ్చి చావుడిలో చేరింది అని బాబాకు తెలిసింది అని అమీర్ షక్కర్కు అర్థమైంది బాబాగారు ఇంకొక విధానం ఏంటంటే ఏదైనా తన భక్తులకు కష్టంగా సంభవిస్తే అది తమకే వారు ఆపాదించుకొని చెప్పేవారు అలా బాబా ఏమంటున్నారు నా పక్కలోకి దయ్యం వచ్చి చేరింది చూడు అంటున్నారు అంటే ఎవరి పక్కలోకో పాము వచ్చింది అన్నమాట ఆ మాట అర్థమైంది షక్కర్కి కాస్త అటు ఇటు చూస్తే తన పక్కలోనే ఏదో కదులుతూ ఉన్నట్టు అనిపించింది వెంటనే అబ్దుల్లాను కెక్కేశాడు అబ్దుల్లా ఇలా రా దీపాన్ని తీసుకురా అని అబ్దుల్లా దీపం తెచ్చాడు అక్కడ పాము కనబడింది సరే ఆ జనం ఆ పామును కొట్టేశారు అంతటితో షక్కర్ కాపాడబడ్డాడు అంటే ఇక్కడ ఏమైంది షక్కర్కి వచ్చిన అపాయాన్ని ఈ గండాన్ని సమయానికి సరిగ్గా బాబాగారు సూచించి అతడిని కాపాడారు పాములు తేళ్ళు వంటి ఈ విషజీవులని సంపాలన వద్దా వద్ద అనేది చర్చ అప్పుడు తీవ్రంగా జరిగింది తుకారాంగారు రాశారట పామైనా తేలైన అన్ని భగవంతుడి అంశాలే కాబట్టి వాటికి దూరం నుంచే నమస్కరించాలి అని రాశాడు అలాగే అవి అధమ జాతికి చెందినవి కావున వాటిని చెప్పులతో శిక్షించాలి అని కూడా తుకారాం గారే అన్నారట కాబట్టి రెండు వారే చెప్పారు కాబట్టి ఇటువంటి జీవులతో ఎలా వ్యవహరించాలో నిశ్చయంగా తెలియదు అంటారు హేమడ్ పంత్ దీనికే బాబాగారు చెప్తున్నారు తేలైనా పామైనా అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు అన్ని జీవులు సమానం అన్నిటి పట్ల అహింసాభావంతోనే ఉండండి పాము కానీ తేలుగాని అన్నిటికి అధిష్టానం ఈశ్వరుడే వారి ఆజ్ఞ లేనిదే ఏ జీవి కూడా ఇతర జీవికి ఎటువంటి అపాయాన్ని చేయలేదు ఈ విశ్వమంతా పరమేశ్వరుని అధీనంలో ఉంది ఇక్కడ ఎవరు స్వతంత్రులు కారు అని బాబాగారు కూడా చెప్పారు బాబాగారు ఈ బోధ హేమట్ పంత్ గారి మనసులో బాగా నాటుకుంది దీనిని వీరు ఎలా ఆచరించారో చూద్దాం కాకాసాబ్బ దీక్షిత్ షిరిడిలో ఉండగా బాబా గారు ఇచ్చిన సాధన ఏంటంటే ఆయన ఉదయం భాగవతాన్ని చదవాలి రాత్రి భావార్ధ రామాయణాన్ని చదవాలి ఈ రెండు ఎంతో నిష్టగా నియమంగా చేసేవారు దీక్షిత్ గారు వారి నియమాన్ని తెలియజేస్తున్న ఒక్క ఓవి ఉంది రోజు స్నానం కానీ దేవుని పూజ కానీ చేయకపోయినా అలాగే ఇతర నియమాలన్నీ పాటించకపోయినా దీక్షిత్ గారు గ్రంథాలను మాత్రం నియమంగా ఒకే సమయంలో చదివేవారు ఈ గ్రంథాలను చదివే సమయంలో ఎప్పుడు తేడా వచ్చేది కాదు అంటే బాబాగారి ఆజ్ఞని తూచా తప్పకుండా రోజు నియమంగా నిష్టగా ఒకే సమయానికి చదివేవారు స్నానం చేయకపోయినా వదిలేసేవారు దేవుడు పూజ చేయకపోయినా వదిలేసేవారు ఇతర ఎన్ని నియమాలు వారు ఆచరించకపోయినా బాబాగారి ఆజ్ఞను మాత్రం వారు తూచా తప్పకుండా ఆచరించారు అలాగే వీరు పారాయణ చేస్తూ ఉన్నప్పుడు వీరు వ్యాఖ్యానం చేస్తున్నప్పుడు శ్రద్ధగా శ్రవణం చేసేదానికి శ్రోతలు కూడా చాలామంది ఉండేవారు బాబాగారి దయతో అటువంటి శ్రోతలలో హేమట్ పంత్ గారు కూడా ఒకరు ఒకరోజు సాయంత్రం రామాయణాన్ని పారాయణ చేస్తూ ఉన్నారు శ్రద్ధగా శ్రోతలందరూ శ్రవణం చేస్తూ ఉన్నారు అలా రామకథ శ్రవణం జరుగుతూ ఉంది హేమట్ పంత్ గారు కూడా వింటూ శ్రవణంలో తన మనసును లగ్నం చేసి ఉన్నారు ఇంతలో ఎలా వచ్చిందో ఒక తేలు మెల్లగా పైకి పాకి హేమడ్ పంత్ గారి భుజం పైన చేరింది ఆ భుజం పైన ఒక కండువా ఉంది ఆ పైకి చేరి నిశ్శబ్దంగా కూర్చుంది ముడుచుకొని కాసేపు శ్రవణంలో ఉన్న శ్రద్ధ వల్ల హేమడ్ పంత్ గారు గమనించలేదు తర్వాత కాసేపుటికి చూశారు తన కుడి భుజం పైన ఉన్న కండువాపై ఒక భయంకరమైన తేలు ఉంది కానీ అది ఎలా ఉందో చెప్తున్నారు ఆయన ఆ తేలు కూడా తన స్వభావాన్ని మరిచిపోయి రామకథను శ్రద్ధగా వింటూ ఉందా అన్నట్లుగా అలా మనసు పెట్టి వింటున్నట్టుగా శ్రద్ధగా కూర్చొని ఉంది అది ఎంతైనా అది తేలు దాని స్వభావానుసారంగా కొండిని కానీ అటు కదిలిచ్చిందా వీరికి కాటుపడిందే ఇంకా హేమడ్ పంత్ గారికి దుర్భరమైన కష్టం తప్పదు అప్పుడు గుర్తుకు వచ్చింది ఈయనకి ఎక్కడైతే రామనామ ధ్వని వినిపిస్తూ ఉంటుందో అక్కడ విఘ్నాల ప్రభావం సాగదు విఘ్నాలు కూడా అక్కడ తమ స్వభావాన్ని మరిచిపోయి శ్రవణం చేస్తూ ఉంటాయి అని ఒక మాట గుర్తుకు వచ్చింది ఇదే పంతొమ్మిదో అధ్యాయంలో మనకు చెప్పడం జరిగింది ఎక్కడైతే రామనామ ధోని వినిపిస్తూ ఉంటుందో అక్కడ విష్ణువు యొక్క సుదర్శన చక్రం తిరుగుతూ కోటి విఘ్నాలను నశింపచేస్తుంది అని అలా ఇక్కడ తేలు ఉంది కానీ తన స్వభావాన్ని మరిచిపోయినట్టుగా శ్రద్ధగా అలా కూర్చొని ఉంది ఇతడి భుజంపై ఎలాగైనా విషజంతువు దానిని నెమ్మదిగా తొలగించాలి అనుకున్నారు హైమాడ్ పంత్ అప్పుడు మెల్లగా తన భుజంపై ఉన్న ఈ కండువ రెండు అంచులను నెమ్మదిగా పట్టుకొని మెల్లగా ఆ తేలినందులో గట్టిగా మూట కట్టుకున్నారు తీసుకువెళ్ళి ప్రక్కనుండే తోటలో జారు విడిచి వచ్చారు అంటే తేలుని చంపలేదు ఆయన కారణం బాబాగారు చెప్పారు అన్ని జీవులు సమానం జీవులు భగవంతుడు ఉన్నారు అన్నిటి పట్ల అహింసనే పాటించండి అని చెప్పారు అది బాబాగారి వచనాన్ని వీరు పాటించడాన్ని మనకు దర్శింపజేస్తూ ఉంది అలాగే ఇంకొక పర్యాయం షిరిడిలో దీక్షిత్వాడలో పైన ఉండే కిటికీ దగ్గరికి ఒక పాము వచ్చి చేరింది ఆ కిటికీ చట్టం కింద ఒక బెజ్జం ఉంది ఆ బెజ్జం కూడా పాము లోపలికి ప్రవేశించింది ఆ సమయంలో అక్కడ హేమడి పంతు ముక్తారాం లాంటి భక్తులు కూర్చొని ఉన్నారు లోపల దీపపు వెలుగు ఉంది మనుషులు ఉన్నారు వీటిని చూసి కాసేపు ఆ పాము కలవరపడి క్రిందకి దిగదు వెనక్కి వెళ్ళదు అలాగే గోడ అలాగే ఉంది వీళ్ళందరికీ ఆ పాముని ఎలా చంపాలా అని చూస్తున్నారు కర్ర అవి తెచ్చుకున్నారు కానీ కర్రతో కొట్టాలి అంటే అక్కడ స్థలం లేదు ఇరుకుగా ఉంది కాబట్టి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారు కాసేపటికి ఆ పామె ఏ బెజ్జం గుండా తను వచ్చిందో ఆ బెజ్జం గుండా బయటకు వెళ్ళిపోయింది అందరూ గాలి పీల్చుకున్నారు ఇప్పుడు ముక్తారాం అంటున్నాడట అమ్మయ్య పాపం పాము తప్పించుకుంది కాబట్టి సరిపోయింది లేకపోతే వృధాగా దాని ప్రాణం పోయేది అన్నారట వెంటర్ హేమఠ పంత్ గారు దాంతో ఆయన ఒప్పుకోలేదు ఏంటండి అది విషజంతువు దానిపై మీరు ఇంత దయగా మాట్లాడుతూ ఉన్నారు ఆ పామును మనం చంపకపోతే ఆ పాము క్రిందగానే దిగి ఉంటే మొట్టమొదట అది నా పరుపు చుట్ట వద్దకే వచ్చిండేది అంటే అది కానీ కిటికీ దిగి ఉంటే సహజంగా ఆ కిటికీ దగ్గరగా ఉన్న పరుపు చుట్ట హేమట్ గారిదే అది మొట్టమొదటిగా హేమడ్ పంత గారినే పలకరించి ఉండేది కాబట్టి చెప్తున్నారు హేమాడ్ పంత్ దాన్ని మనం చంపడం కరెక్టు అని హేమడ్ పంత్ అంటారు కాదు అది నిరపరాధి అహింస చేయకూడదు కదా అని ముక్తారాం అంటాడు ఇలా రెండు వర్గాలు అయ్యారు రాత్రంతా వాదపోదాలు బాగా జరిగాయి కానీ ఏవీ తేలలేదు ఎప్పుడూ వాదపోదాలు ఇలాగే ఉంటాయి ఏవి తేలవు ఇందుకే బాబాగారు రెండవ అధ్యాయంలోనే చెప్పారు స్వపక్ష స్థాపన వద్దు పరపక్ష నిరాకరణ వద్దు ఇరుపక్షాల వివరణ వద్దు ఎందుకు ఈ నిష్కారణమైన శ్రమ అన్నారు బాబా కాబట్టి వాదాలు వివాదాలు బాబాగారికి ఆ ఇష్టం సరే ముక్తారాం వాళ్ళందరూ వెళ్ళిపోయారు భక్తులందరూ వెళ్ళిపోయారు హేమడ్ పంత్ గారు చాలా జాగ్రత్తగా ఆ బెజ్జానికి ఒక కొయ్య మొక్క కొట్టారు తన స్థలాన్ని మార్చుకున్నారు ఎందుకైనా మంచిది అని సరే రాత్రి అయిపోయింది తెల్లవారింది అందరూ కలిసి బాబాగారి దర్శనానికి మసీదుకు వచ్చారు బాబాగారు సర్వజ్ఞులు చాలా నెమ్మదిగా అంటాడు రాత్రి వాడాలో దేనిని గురించి వాదోపవాదాలు జరిగాయి బాబాగారి చెవులు సర్వత్రా ఉంటాయి వారి ముందు ఏది దాచలేము ప్రతిదీ వారికి విదితమే కాబట్టి అడుగుతున్నారు రాత్రంతా వాదోపవాదాలు జరిగాయి దేనిని గురించి హేమడ్ పంత్ గారు విషయం మొత్తం చెప్పారు బాబాగారిని అడుగుతాడు బాబా ఇటువంటి సందర్భంలో పామును కానీ తేలును కానీ సంపాలన వద్దా దానికి బాబాగారు చెప్తూ ఉన్నారు పామైన తేలైన అన్నింటిలోనూ ఈశ్వరుడు విరాజమానుడై ఉంటాడు అందుకని అన్నింటినీ సమానంగా ప్రేమించండి ఈ జగత్తుకు ఈశ్వరుడు సూత్రధారి ప్రతి జీవి వారి ఆజ్ఞానుసారం ప్రవర్తిస్తాయి వారి ఆజ్ఞ లేనిదే ఏ జీవి ఇతర జీవికి హాని చేయదు అందువల్ల ప్రాణులన్నింటినీ ప్రేమతో దయతో చూడండి సాహసాన్ని వీడండి సహనాన్ని వహించండి శ్రీహరి అందరిని రక్షిస్తాడు అని బాబాగారి బోధ శ్రీహరి అంటారు ఈశ్వరుడు అంటారు అల్లా అంటారు బాబాగారు ఏది పలికినా అది ఒక్క దైవశక్తి గురించే బాబాగారి మార్గం సబ్కా మాలిక్ ఏక్కని కాబట్టి ఎటువంటి జీవిని హింసించవద్దు సాహసాన్ని వీడండి సహనాన్ని వహించండి అనే బాబాగారి అద్భుతమైన బోధతో ఈ అధ్యాయం సమాప్తమైంది మరుసటి అధ్యాయంలో దీక్షిత్ గారిని బాబాగారు ఒక మేకను నరకమని ఆజ్ఞాపిస్తారు దీక్షిత్ గారు ఆ మేకను నరికారా నరకలేదా ఏం జరిగిందో ఇరవై మూడవ అధ్యాయంలో దర్శించుకుందాం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై సర్వే జనా సుఖినో భవంతు

కోరిన కోర్కెలు తీర్చే దైవం బాబా జననం ఒక అంతు చిక్కని అద్భుతం బాబా లీలలు అనంతం బాబా నామస్మరణం తనివి తీరని జన్మ చాలని ఒక గొప్ప వరం బాబా గారు తమను తాము చూపుతూ మన గురించి తెలిపేదే ఈ బాబా గారి సచరిత్ర ఇందులోని ప్రతి అధ్యాయం ప్రతి బోధ అంశాలు బాబా లీలలు ఏమని బాబా బాబా గారి బోధ నుండి ఈ కార్యక్రమం ద్వారా మీ అందరి మనసులను తాకనుంది బాబా గారి దీవెనలు మీ ప్రతి ఇంటిని చేరుతాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము బాబా గారి కృపతో ప్రేరణతో శ్రీ సాయి మీ ఎస్వైసీ న్యూస్ ఛానల్ లో